అర్థం కావట్లేదు, లైవ్ లో ఉందని చెప్తుంటే నువ్వు పై నుంచి వెనక రండి, ఎప్పుడన్నా రండి వెనక్కి, అక్కడ మీరు ఆకలికి బాబు జై జై బాబు జై జై బాబు 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 జై
మాకు వతకిట్టయ్యా. ఏ త్రీ టికెట్స్ స్మెల్ వస్తుంది చూడండి, ఆ వాసన కాలుతుంది. చూడ సైడ్ కొడి వెనక జరుగు. సురేష్ వెనకరా అన్న. బాబు ఏం బాబు నువ్వు నాకు అర్థం కాదు, చెప్పులు కూడా ఊడిపోయినాయి, కాలు మండిపోతుండే. అదిగో మరి నువ్వు నడు నడిస్తే అటు జరుగు అటు జరుగుకోడి. వెనక రండి, కొడి వెనక కొడి, వెనకరండి. ఓ
ఫోటోగ్రాఫర్ కాల్ Thank you.
ఉక్లక్ష్యం
నాయకో నువ్వు క్లాస్ కృష్ణ మైక్ పెట్టడానికి మంట చేస్తాడు సరే సార్ నాయకో 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 క్లాస్ ఎలాకి వస్తే మరి ఎలా క్లాస్ చేస్తే నా అందరూ చేయవస్తుంది నేను ఎలా చెప్పుకోని అందరూ నమ్ముతున్నా నాగరాజు మాజీ ముఖ్యమంత్రితో సహాయ ప్రభుత్వం చిట్టను తలదించుకోవాలంటే మాకు ఏమిలాంటి గుడిలాంటి డీజీపీ ఆఫీస్ కట్టించాయి అంత కర్మ వచ్చింది మాకు బాబు జరిగింది పరిణామాలు అందరూ ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఆలోచిస్తా ఉన్నారు అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు లా అండ్ ఆర్డర్ ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు పోలీస్ వ్యవస్థని స్వార్థానికి ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు ఇటుపక్క వచ్చా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే ఇటుపక్కొచ్చు మేము వస్తున్నామని ఇన్ఫర్మేషన్ పోలీసులే వాళ్ళకి చేరవేస్తే పక్కా ప్రణాళికతో అంటే ఒక క్రైమ్ సినిమాల్లో కూడా అంత పక్కా ప్రణాళిక ఉండదు అంత పక్కా ప్రణాళికతో మరి మమ్మల్ని హత్య చేయడానికి అక్కడ ప్రణాళిక రూపొందించి మూడు యత్నాలు చేశారు మూడు చోట్ల మా మీద అటాక్ చేస్తే భగవంతుడి దయ వల్ల ఆఖరికి ఒక పోలీస్ ఆఫీసర్ డిఎస్పీ సడన్ గా అక్కడికి రావటం ఆయన కారులో మమ్మల్ని సీట్లకి కింద దాక్కోమంటాం అక్కడి నుంచి ఆయన గురుజాల డిఎస్పీ అయినటువంటి జయరామ్ గారు ఒక ఆఖరి సీన్ లో వచ్చి ఆదుకోకపోతే ఈరోజు మా శవాలతో ఇక్కడ ఇదే మా అధ్యక్షుడు చంద్రబాబు గారు ఇక్కడ ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఏం చేశాం ప్రజల తరఫున ప్రజాస్వామ్యంలో చట్టాన్ని గౌరవిస్తూ ప్రజల తరఫున పోరాటం చేస్తున్నందుకు మమ్మల్ని చంపుతారా ఏం పాపం చేశామని ఏం తప్పు చేశామని మమ్మల్ని చంపడానికి ఇవాళ వైసీపీ ప్రభుత్వం చేసింది అసలు దుర్మార్గమైన పరిపాలన అక్కడ 40 నిమిషాలు మమ్మల్ని కత్తులతో బొట్టెలతో కర్రలతో వెంటాడితే ఒక్క పోలీస్ అధికారి కూడా అక్కడ కానిస్టేబుల్ కూడా కనపడలా మేము వస్తున్నామని సమాచారం పక్క సమాచారం ఇచ్చాం మేము కంప్లైంట్ ఇవ్వడానికి వస్తున్నామని చెప్పి ఆ కంప్లైంట్ ఇవ్వడానికి వస్తున్న సమాచారాన్ని ఎమ్మెల్యే చేరవేసి ఆల్రెడీ ముందు రోజే ముందే మా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు గుంటూరు జిల్లా ఎస్పీతో మాట్లాడినా కనీసం ఒక చర్య తీసుకోకపోవడం చర్య తీసుకోకపోగా మమ్మల్ని చంపడానికి అక్కడ ప్రజాస్వామ్యం ప్రజలు భయపడుతా ఉన్నారు ఈ రాష్ట్రంలో మాట్లాడడం ఫెయిల్ అయింది ఎలక్షన్లు ఒక పార్ట్స్గా తీసుకున్నారు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని నామినేషన్ కూడా ఇవ్వకుండా బెదిరిస్తూ ఉన్నారు ఇప్పటికే అనేక చోట్ల 13 జిల్లాల్లో నామినేషన్ వేయకుండా కూడా బెదిరించారు దాని మీదే ఇవాళ ఎన్నికల కమిషన్ దృష్టికి పదే పదే తీసుకెళ్లినా ఎక్కడా పట్టించుకోవట్లా మద్యం ఏర్లై పారుతా ఉంది అన్ని రకాలుగా ప్రజల్ని ప్రభావితం చేస్తూ వన్ సైడ్ ఎలక్షన్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టింది దీని మీద మేము తీవ్రంగా ఖండిస్తాం వెనకెళ్ళి ఇదే ఇదే
బద్రీనా బద్రీనా మీరు తేజగా ఇందాక నుంచి నువ్వు అసలు చూడు అరే అరే బావా ఇంకా కొంచెం అనుకున్నా మాట్లాడు అరే నాకే రావట్లేదు ఫ్రేమ్ సార్ 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 రాష్ట్రంలో ప్రశాంతంగా స్వేచ్ఛగా ఎన్నికలు జరిగే పరిస్థితి ఎక్కడా కనపడడం లేదు. మామూలుగా గతంలో కూడా ఎన్నో సందర్భాలు స్థానిక సమస్యలు ఎన్నికలు జరిగాయి. ఆ సందర్భంగా ఎక్కడైనా స్థానికంగా ఉన్న వర్గ పోరుతో కొట్లాడు జరిగినాయి తప్పితే ఈ రకంగా ఆర్గనైజ్డ్ గా పథకం ప్రకారం పార్టీ నాయకులపై దాడి చేసింది గతంలో ఈనాడు కూడా చూడలేదు. ఇవాళ సాక్షాత్తు రాష్ట తెలుగుదేశం పార్టీ నాయకులుగా ఉన్న కొండా ఉమా గారు, బుద్ధా వెంకట గారు, ఒకరు మాజీ ఎమ్మెల్యే, ఒకరు ప్రజెంట్ ఎమ్మెల్సీ, వారు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి పోతే గుంటూరు జిల్లాలో ఈ రకంగా పథకం ప్రకారం దారి కాచి వారిపైన దాడి చేయడమే కాకుండా చివరికి వారితో పాటు వెళ్లిన హైకోర్టు లాయర్ పైన కూడా దాడి చేశారంటే ఇవాళ ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయని నేను అడుగుతా ఉన్నాను. సాక్షాత్తు డీజీపీ కార్యాలయం ఉంది, ఇవాళ మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ వచ్చి కూర్చొని ధర్నా చేస్తా ఉన్నాడంటే ఈ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. కారణం ఏమిటి, ఇవాళ అనేక రోజులు నామినేషన్లకి రాకపోవడంలో ముఖ్యమంత్రి గారు సొంత నియోజకవర్గం పులివెందుల నియోజకవర్గంలో నామినేషన్లు వేయనివ్వడం లేదు. పంచాయతీరాజ్ ముఖ్యమంత్రి గారు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి నియోజకవర్గంలో వెంటాడి వేధించి వాళ్ళందరూ కూడా నామినేషన్లు వేయకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరగలు ఇవ్వకుండా స్వేచ్ఛగా ఎన్నికల్లో ఎవరు కూడా అభ్యర్థులు పోటీ చేయడానికి ఈ దుర్మార్గాలు చేస్తా ఉన్నారు. ఈ రోజు రాష్ట తెలుగుదేశం పార్టీ నాయకులపై జరిగిన దాడిని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతా ఉన్నాను, ఈ రాష్ట్రానికి ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు, కానీ ఏ ముఖ్యమంత్రి కూడా కేబినెట్ సమావేశంలో మీరు మీ నియోజకవర్గాల్లో మెజార్టీ గెలిపించకపోతే మీ ముఖాలు నాకు చూపొద్దండి. మీరు నేరుగా గవర్నర్ దగ్గరికి వెళ్లి రాజ్భవన్ లో మీ రాజీనామాలు సమర్పించమని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి మన రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే ఎక్కడా లేదు, అది ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే. తర్వాత ఎమ్మెల్యేలకు వార్నింగ్లు ఇస్తా ఉన్నాడు, సాక్షాత్తు జిల్లా ఎస్పీలకు చేస్తామని చెప్తా ఉన్నాడు. ఇంత దానికి నీవు ఎందుకు ఎన్నికలు పెడతా ఉన్నావు ఎన్నికలు పెట్టనక్కర్లా, అన్ని కూడా నీవే రాసేసుకో. ఎవరు వార్డు మెంబర్లు ఉండాలి, ఎవరు సర్పంచ్లు ఉండాలి, ఎవరు ఎంపీలు ఉండాలి, కౌన్సిలర్ ఎవరు ఉండాలి, అన్ని కూడా నీవే డిక్టేట్ చేసుకుని మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు మీరే రాసేసుకుని ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించుకుంటే ఎవరు అడిగేది ఉండదు. ఇది మాత్రం పూర్తిగా ప్రజాస్వామికము, ఏది ఏమైనా సరే మేము మాత్రం చెప్పదలుచుకున్నాం. ఎలక్షన్ లో గెలుపుకోవటం తర్వాత తప్ప ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బరగలగాలన్న ప్రతి ఒక్కరూ ఆలోచించాలి, ప్రజాస్వామ్యం కాపాడుకోవాలి. అందుకోసం మేము ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాం. డీజీపీ గారు రావాలి, సమాధానం చెప్పాలి. ఇదే డీజీపీ గారు గతంలో కమిషనర్ గా ఉన్నారు, ఆ రోజు ఒక రకంగా ఉన్నారు, ఇవాళ డీజీపీ అయిన తర్వాత ఆయన ఏం చేస్తా ఉన్నాడు ఎవరికి అర్థం కావడంలా, ఏమాత్రం స్పందన లేదు. ఇద్దరు ప్రజాప్రతిపైన దౌర్జన్యం జరిగినా కూడా ఆయన మాట్లాడడం లేదు. ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారే దీనికి బాధ్యత వహించాలి, జరగబోయే పరిణామాలకు కూడా ఆయనే బాధ్యత వహించాల్సి వస్తుంది, మూల్యం చెల్లించాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.
వెనక జరగండి అబ్బా ఇప్పుడు కూర్చోండి కూర్చోండి కేబుల్ కేబుల్ కూర్చోండి మీద పెట్టి మీద ఎవరు రాకుండా పెట్టి సోల్డర్ మీద ఎక్కడ కూర్చున్నా చెప్పు మళ్ళీనా సార్ అంకిల్ గారు చెట్లు చెట్లే ఎవరి ఫోటో చూపించండి ఉన్నాము ఇక్కడ చేస్తున్నాము లేదా మాట మీరు చెప్పలే కంటస్ కూడా లేకుండా ఇంత దౌర్జన్యం చేశారు. ఈ రోజు మా చేతుల్లో ఏ విధంగా చెప్పండి మీరు కాలు కేబుల్ చుట్టేసుకుంది వెనకొస్తే కింద ఫ్లాష్ అయ్యి వస్తుంది కాలు ఇరుక్కుపోయిన కేబుల్ లో కృష్ణ లైట్ వచ్చేసి పెట్టాం స్వామి నేను ఎనకొస్తే కింద లైట్లు వస్తారు నాకు నాకు ఏది రావు కింద ఫోటో కాకుండా కెమెరా మ్యాన్ ఉన్నారు లైట్లు తల చాదాబా కలిసి ఆగండి కాలు కాడ ఇరుక్కుపోయినారు ఏం చెప్పించుకోవాలి లగం అక్కడ లెగు లెగు అంటే వాళ్ళు ఇక్కడ మాటలు చెప్పేస్తున్నారు మాటలు చెప్తున్నారు మీరు ఇక్కడ చేతలు చేసి కాలు లెగట్లేదు చూడు ఇదిగో ఇరుక్కుపోయిన కాలాడా ఏ అమ్మ నువ్వు ఎగరం కూడా అంత అయితే ఎందుకన్నా వెనకలు ఏం ఫ్రేమ్ అవుతుంది నువ్వు ఎగరం వాళ్ళు చూడు అంత అయితే ఇంకేమొచ్చింది ఎదురు చూడు అంత అయితే మీరు తెచ్చాడా కూర్చున్న వాళ్ళు కృష్ణ కొద్ది జరగండి రెండు అది కొంచెం
ఏ కృష్ణ పార్టీ ప్రచారంలో కానీ నామినేషన్ ప్రక్రియలో కానీ ఎక్కడ పాల్గొనడానికి వెళ్ళాలి డైరెక్ట్ మాచర్ల పోలీస్ స్టేషన్కి వెళ్ళి కొంచెం ఎందుకు ఇంత ముందుకు పోయి దూరంగా సార్ ఏంటండి బ్యాగ్ ఎవరికన్నా నీదే లైట్లు నాగరాజు రెండు స్టేషన్ ఇన్ఫార్మ్ చేస్తాను సెక్యూరిటీ మా మీద అత్యాచారం చేస్తే ఎక్కడ సార్ మీరు సెక్షన్ మీరు ఈ రోజు చెప్పి వెళ్ళారా చెప్పకుండా చెప్పకుండా చెప్పి వెళ్ళాం సార్ స్టేషన్ వస్తున్నామని చెప్పారు ఎస్పీ గుంటూరు రూరల్ కృష్ణ 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 ముందు ప్రచారానికి కాదండి మాకే సంబంధం ప్రచారానికి మేము వెళ్ళింది లీగల్ టీమ్ తీసుకుని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా వెళ్ళాం మేము ప్రచారానికి మాకే ఇప్పుడు మమ్మల్ని చంపేసి ఉంటే ఏం చేసేవాడు సార్ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తీసుకుంటున్నావు Always you will be in the car of MLA only. At the behest of MLA only, this has been occurred. He is the, MLA is the main accuser, he is the prime accuser. In the case. I will investigate. Please. Put it before the election. No, no. If you ask a gunman of our Buddha Ankana MLC, everything will be... We'll record his statement. Yes, sir. Yes, sir. We'll record his statement. అదిగో ఎదరుంటే కెమెరా లేపేస్తారు ఇది పాడు ఎవరు కదలొద్దు ముందు లేదు ఏ ముందు లెక్కండి ముందు లేకండి సార్ ఒకసారి చూపించరా సార్ లెటర్ చూపించండి సార్ సార్ లెటర్ లెటర్ సార్ మళ్ళీ మొదలు పెట్టారు ఓకే సార్ ఓకే స్టార్ట్ జరిగిన సంఘటన చూస్తే ప్రజా సైలెంట్ పార్టీ నాయకులు
ఏదైతే నామినేషన్ అడ్డుపడ్డారో అక్కడ పోలీస్ స్టేషన్ వెళ్లి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ నామినేషన్ చేయించడానికి వెళ్లారు. అలాంటి నాయకుడి పైన హత్యా ప్రయత్నం చేయడం, దాడులు చేయడం ఇది చాలా తీవ్రమైన విషయం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రజాస్వామ్యాన్ని తిరగడం చాలా దురదృష్టకరం, బాధాకరం. దీన్ని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మేమందరం వచ్చి ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు గాని గుండాలు గాని దాడులు చేస్తా ఉంటే పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర కొన్ని దిక్కల్లో వాళ్ళ దగ్గర కలిసిపోతే దాన్ని ఫిర్యాదు చేయడానికి డీజీపీ ఆఫీస్కు వచ్చి ధర్నా చేసే వచ్చింది. ఈ విషయం పోలీసులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఎన్నికల సంఘం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో చాలా నియోజకవర్గాలు మాచర్లో చాలా నామినేషన్ వేయలేదు, పులిచర్లలో వేయలేదు, పులివెందల్లో వేయలేదు, పుంగునూరులో వేయలేదు, దంబళ్లపల్లి, గంగాధర్, నెల్లూరు, అదే మరి నెల్లూరులో కొన్ని మండలాలు. ఈ విధంగా రాష్ట్రంలో కొన్ని మండలాలుగా కొన్ని నియోజకవర్గాలు రౌడీజం చేసే పరిస్థితికి వచ్చారు. ముఖ్యమంత్రి ఎప్పుడైతే మీరు గాని గెలవకపోతే నేరుగా రాజభవన్ పోయి మీ రాజీనామాలు ఇచ్చే పరిస్థితి వస్తుంది బెదిరించడం ఇష్టానుసారంగా చెప్పింది. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు గాని ఇలాంటి దాడులు నివారించకపోతే చాలా తీవ్రంగా ఉంటుంది కూడా పోలీసులు డిమాండ్ చేస్తూ ఈరోజు డీజీ గారు లేరు, డీజీ గారు లేకుండా కూడా ఉండడం బాధాకరం. డీజీ గారికి దీనికంటే కూడా ముఖ్యమైన పని, ఆయన కూడా అడిషనల్ డీజీ వచ్చారు, ఆయనకి ఈ మెమరాండం ఇస్తున్నాం. భవిష్యత్తులో ఎలాంటి పునరావృతం కాకుండా ఏవైతే ఎన్నికల్లో నామినేషన్ లేదో అవన్నీ నామినేషన్లు వేసించే బాధ్యత కూడా అటు పోలీసులు అటు ఎలక్షన్ కమిషన్ ఎదురు తీసుకోవాల్సిన అవసరం. మూమెంట్ చూసి బయలుదేరా నువ్వు ఇస్తే బాగుంటుంది. సరే అన్న, నువ్వు ఎవరు? హలో భయ్యా, బయట నువ్వు దిగు ఒకసారి పెడతారు. సార్ సార్ పెడతారు సార్ 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 అన్న, లైట్ ఒకసారి లైట్ వేస్తాలే బయట. అది అంటే అండి అలాగున్నా సార్ 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 ఒకసారి సార్ అన్న సార్ ఒకసారి సార్ కొంచెం ఎందరండి వెనక్కి పెట్టి జూమ్ చేస్తారు అన్న నువ్వు సార్ ఓకే సార్ అద్దాలు
అర్థం లేదు సార్, డోర్ వచ్చానన్న. అర్థం లేదు అన్న, కొంచెం తీసుకో పెట్టిన కొన్ని కెమెరాలు తీసుకో పెట్టి దాంట్లో అంటాం వస్తారు ఆడదీని దీన్ని ఉంది వస్తారు ఏ మళ్ళీ కోసం నాకు జనక పెట్టాను అప్పుడు ఏమో అరకుంచాను పెట్టేశావు అప్పుడే కూడా వాళ్ళు బాబు బాబు ఈ సెల్ఫోన్ అంతా పెట్టారు తీద్దాం మేము ఊటీ చేసుకుపోతాం ఇంకా తెస్తారు అరే ఏదైనా కానీ తమ్ముడు మాకంటా రాకుండా నాకు కాదన్నా ఫోన్ చేసావా మనకో ఏదో కావాలి సార్ సార్ వెహికల్ ఇట్లా
చేశాడు ఆయన. రే మొబైల్ తీసుకొస్తాం. ఓకే ఓకే అన్న. ఓకే పార్టీ అడిగి అలా చెప్పు అమ్మా. సార్ ఎక్కడికి? ఈసీఏనే అనుకుంటున్నాను సార్. సారీ సార్, పార్టీ ఆఫీస్ సార్. పార్టీ ఆఫీస్ ఎరండి పోతున్నాను. పార్టీ ఆఫీస్ అయితే పార్టీ ఆఫీస్.